తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తూ ఉంది, తర్వాత భారీ మెజార్టీ దిశగా వెళ్ళిపోతూ ఉంది. అన్ని అంటే 175 స్థానాలు 160 స్థానాలకు వాళ్ళే గెలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత పార్లమెంటు స్థానాల్లో కూడా 25 స్థానాలకు గాను 22 నుంచి 23 స్థానాల వరకు ఏది కూటమి అభ్యర్థులే గెలుచుకునేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రాయలసీమ బిడ్డగా ముద్రపడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం రాయలసీమలో కూడా ఆ ప్రభావం చాటని పరిస్థితి మాత్రం ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఆంధ్రప్రదేశ్లో వైనాడ్ 175 ని ముందుకు వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం 15 స్థానాల్లో మాత్రం కొట్టుమిట్టాడుతున్నారు. అవి కూడా వస్తాయా రావా అన్న చర్చ మాత్రం. వైనాడ్ 175 పక్కకు పెడితే 75 అని వస్తాయా మరి అట్లా అనుకుంటే 75 కూడా లేదా, ముందు 17 కూడా లేదు, 25 కూడా లేదు. దీంతో మొత్తం మీద చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ ఏపీలో. ఏపీలో కంప్లీట్ గా కూటమి అభ్యర్థులు మాత్రం 135 మంది అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కేవలం అంటే కేవలం 135 మంది టీడీపీ సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన 135 మంది ఇప్పటికీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గాజు గ్లాసు జనసేన పార్టీ 20 మంది ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి 7 కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి కేవలం 13 పడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కేవలం 13 పడిపోయింది. మరి ఇక సాక్షి పత్రిక, సాక్షి టీవీ రేపటి నుంచి ఏం వార్తలు చెప్తాయో చూడాల్సిన పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ జోరు మీద ఉండడం చెప్పుకోవచ్చు. ఇక్కడనే ఇప్పుడు 18 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 280218 ఓట్లు రఘువీర్ రెడ్డికి వస్తే 20 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆధిక్యం వచ్చుడు కదా, ఆధిక్యంలో 400,000 ఓట్లు వచ్చినాయి. 412,184 చాలా పెద్ద ఎత్తున మాత్రం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కంప్లీట్గా ఇప్పుడు భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏ అభ్యర్థి చూసినా కూడా విజయ దుందిమ మాత్రం మోగిస్తున్నారు. ఇక కంప్లీట్గా పసుపు దనంతో నిండిపోయిన పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి సర్వేలకు మాత్రం అందని పరిస్థితి ఉంది. 50-50 సర్వేలు కరెక్ట్గా చేయలేకపోయినాయి ఎగ్జిట్ పోల్స్ అన్న చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. ఇక్కడ దేశం మొత్తం కూడా ఇండియా కూటమి వైపు స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికీ నిన్న సోనియా గాంధీ ఒక వ్యాఖ్య చేసింది, ఇది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఎగ్జిట్ పోల్స్ మేము నమ్మము, మేము కంప్లీట్గా ఇండియా కూటమి మేము అధికారంలోకి వస్తామని అటు ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ ఇటు సోనియా గాంధీ చెప్పిన నేపథ్యంలో అదే కోణంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇండియా కూటమి కూడా ఏం తక్కువ కాకుండా 233 స్థానాలలో తన ఆధిక్యాన్ని మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉంది, ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో తన ఆధిక్యాన్ని మాత్రం కొనసాగుతున్నారు. మరి 272 మ్యాజిక్ ఫిగర్ను మాత్రం దాటే అవకాశాలు మాత్రం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ అది దాటకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అక్కడ నితీష్ కుమార్ బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళు కూడా అండగా ఉండే అవకాశం మ్యాక్సిమం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో. చామల కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం 100,000 దాటింది, 100,000 దాటింది మెజార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి బోడగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓవరాల్ గా 100,000 మెజార్టీ ఆధిక్యంలో, ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ 17,156 ఓట్లతో ముందంచెలో ఉంది. అంటే కొంచెం సేఫ్ జోన్ కి డికే అర్ణ వెళ్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. నల్లగొండ పార్లమెంట్ లో 19వ రౌండ్ ఫలితాలు ముగిసినాయి. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 297,488 ఓట్ల ఆధిక్యంలో రఘువీర్ రెడ్డి వారు వన్ సైడ్ మొత్తం భారీ అంచనాలు. భిక్షపతి లడ్డా ముద్దల శ్రీనివాస నోట, ఇది ఓన్లీ రౌండ్ 7వ రౌండ్ నాగర్ కర్నూలు. ఇక బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం, 28,744 ఓట్లతో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నాడు. మొత్తం మీద భారీగా మెజార్టీ మొత్తం కూడా పెరుగుతూ ఉంది, ఆధిక్యం పెరుగుతూ ఉంది మల్లు రవికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి. అయితే ఇక్కడ
కనీసం మరి గెలుస్తారని చెప్పేసి అనుకుంటే కనీసం రెండో సెకండ్ ప్లేస్ కూడా రాలేకపోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఆ విషయం కనిపిస్తా ఉంది. ఇక్కడ చర్చ మాత్రం జరిగింది కంప్లీట్ గా. నాగర్ కర్నూల్ పార్లమెంట్ విషయానికి వస్తే ఎస్సీ రిజర్వ్ లో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే చర్చ జరిగింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కాక వేరే క్యాండిడేట్ కి ఇస్తే అక్కడ డిపాజిట్ కూడా వచ్చే అవకాశాలు ఉండకపోయేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత ప్రావీణ్యం చూపించినప్పటికీ కంప్లీట్ గా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి వైపే నాగర్ కర్నూలు ప్రజలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఉన్నట్టు. ఇప్పటి వరకు నాగర్ కర్నూలులో 229,197 ఓట్లు మల్లు రవి కాంగ్రెస్ అభ్యర్థికి వస్తే 244,053 ఓట్లు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటికి వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి 1,63,000 ఇక్కడ 2,00,000 ఉంటే ఇక్కడ లక్షలలో పడిపోయింది. 1,63,758 ఓట్లు మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వచ్చింది. 28,744 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధిక్యంలో కొనసాగుతుంది. నాగర్ కర్నూల్ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళబోతుంది.